నూతనంగా రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వేముల ప్రశాంత్ రెడ్డి గారికి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్కి అభినందనలు తెలియజేస్తున్నాం. ఏవైనా రెండవసారి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. టీఆర్ఎస్ నుంచే గత ప్రభుత్వం 5 ఏళ్ళు 4.5 ఏళ్ళు అధికారంలో ఉంది. ఇప్పుడు కూడా తిరిగి అధికారం సంపాదించింది. గత సంవత్సరం 4.5 సంవత్సరాల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాబోతున్న 5 సంవత్సరాల పరిపాలనని ఆర్టీసీని పరిరక్షించేదానికి ఖచ్చితంగా కట్టుబడి ఉంటుందనే ఆశాభావంతో మేము ఉన్నాం. కానీ ఈ ప్రభుత్వం లేదా మంత్రివర్యులు ప్రమాణ స్వీకారం చేసే లోపుగానే 2 నెలల కాలంలో అనేక చర్చలు ముందుకొచ్చాయి. పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి. ఇవన్నీ ఫ్యాబ్రికేటెడ్ వార్తల నిజమైన వార్తల కూడా ఇప్పటివరకు కూడా అక్కడ నిర్ధారణ కాలేదు. కానీ చర్చ అంతా కూడా ఇవాళ ఆర్టీసీ మీద జరుగుతోంది. ఆర్టీసీని ముక్కలు చేయాలని, హైదరాబాద్ నగర రవాణాను సపరేట్ చేసి మెట్రో రైలు, అదే రకంగా ఎంఎంటీఎస్ని, ఈ మూడింటిని కలిపి ఒకే రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఒక ప్రతిపాదన ఉన్నట్టుగా అన్ని పత్రికల్లో, ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అధికార పత్రిక లాంటి పత్రికల్లో కూడా దాని మీద వార్తలు వచ్చాయి. అన్ని పత్రికల్లో కూడా వార్తలు వచ్చాయి. ఇవి ఇటు ఆర్టీసీ కార్మికులను, అదే రకంగా ప్రజలను కూడా తీవ్రమైన ఆందోళనకు గురి చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే గత సంవత్సరం జూన్లో ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రకటించింది, ఆర్టీసీ కార్మికోద్యమాన్ని బెదిరించింది, కార్మికుల్ని బెదిరించిన విషయం. ఇవన్నీ అవసరమైతే ఆర్టీసీని మూసేస్తాం, కర్ణాటక తరాలు మొక్కలు చేస్తాం, తస్మాత్ జాగ్రత్త అని బెదిరించిన సందర్భం రాష్ట్రం అంతా కూడా, యావత్ రాష్ట్రం అంతా కూడా చూసింది. కార్మిక వర్గం కూడా ఐక్యంగా ప్రతిఘటించింది. ప్రభుత్వ వాదనలోని డొల్లతనాన్ని, ఏ రకంగా ఆర్టీసీ నష్టాలకి కార్మికులు కారణం కాదని, ప్రభుత్వ విధానాలే కారణం అనే అంశాన్ని రుజువు చేసి దీంతో ప్రభుత్వం కూడా కొంత అంగీకరించాల్సి వచ్చింది. అందుకని అప్పుడు 1 పైసా కూడా పెంచేది లేదన్న ప్రభుత్వం 16% మధ్యంతర వృత్తిని ఇవ్వాల్సి వచ్చింది. ఆర్టీసీని అధ్యయనం చేయడం కోసమని చెప్పి నిపుణుల కమిటీని దాన్ని నియమించారు. ఆ నిపుణుల కమిటీ ఇప్పటికి 5-6 సార్లు మీటింగ్లు కూడా జరిపిన పరిస్థితి, ఇంతవరకు దాని రిపోర్టు కూడా ఇచ్చినట్టుగా లేదు. అయితే ఆ నివేదిక ఇచ్చిన జీవోలోనే ఒక చిన్న మెలకు కూడా ఉంది. ఏదైతే నిపుణుల కమిటీ అని భారతదేశం మొత్తం మీద నుంచి 10 మందిని ఎంపిక చేసి ఆ కమిటీని వేశారో, ఆ కమిటీ నివేదిక ప్రభుత్వానికి ఇచ్చే ఫైనల్ నివేదిక కాదు. ఆ కమిటీ ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రాన్స్పోర్టుకి ఇస్తే, ట్రాన్స్పోర్టు ప్లస్ అదే రకంగా ఎండి ఏదైతే మరో శాఖ అర్బన్ డెవలప్మెంట్ శాఖ ఉందో ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ, దాంతోపాటుగా హెచ్ఎంఆర్ హైదరాబాద్ మెట్రో రైల్ చైర్మన్గా ఉన్న వీళ్ళు కలిసి ఫైనల్ రిపోర్ట్ని ప్రభుత్వానికి ఇస్తారని చెప్పి ఆ జీవోలోనే మెలుకుంది. అందుకని ఈరోజు ఏవైతే వార్తలు వస్తున్నాయో, మెట్రో, ఎంఎంటీఎస్, అదే రకంగా ఆర్టీసీని కలిపి ఒకే సంస్థ చేస్తారని వాదన ఏదైతే వస్తుందో, దీని ప్రాతిపదిక ఆ జీవోలోనే ఉన్నట్టుగా కనబడుతుంది. ఆ జీవో ఇష్యూ చేసిన తర్వాత, నిపుణుల కమిటీ వేసిన తర్వాత, సమావేశాలు జరుగుతున్న ప్రతి సందర్భంలో కూడా ఆర్టీసీ ఎండీగా ఉన్న సునీల్ శర్మ గారు ఒక మాట ప్రత్యేకించి పదే పదే చెప్తూ వస్తున్నారు. ఏదైతే మేము మెట్రో రైలు అవసరాల రీత్యా మెట్రో రైలు మార్గంలో ఆర్టీసీ బస్సుని రీషెడ్యూల్ చేస్తాం, తగ్గిస్తాం, తీసేస్తాం, ఆ రకంగా ప్రకటనలన్నీ వస్తున్నాయి. వాస్తవం పరిశీలిస్తే ఇవాళ మొత్తం అంతా కూడా ఈ హైదరాబాద్ నగరంలో ఉన్న రవాణాలు 3 ప్రధానమైనవి. 1 ఎంఎంటీఎస్, 2 మెట్రో రైలు, 3 ఆర్టీసీ. ఎంఎంటీఎస్లో 175,000 మంది ప్రయాణం చేస్తున్నారు. మన మెట్రోలో 150,000 మంది ప్రయాణం చేస్తున్నారు. ఒక్క ఆర్టీసీలోనే 33 లక్షల మంది హైదరాబాద్ నగరంలో ప్రయాణం చేస్తున్నారు. అంటే ఇవాళ హైదరాబాద్ నగర ప్రవాణా ప్రజల అవసరాలు తీర్చున్న దాంట్లో 94% ఒక ఆర్టీసీ తీరుస్తుంది, మిగతా 6% ఈ 2 కూడా తీరుస్తున్న పరిస్థితి ఉంది. అందుకని ఇవాళ ఏదైనా ఉంటే దీనికి అనుగుణంగా ఆర్టీసీని మరింత అభివృద్ధి అట్రాక్ట్ చేయాలనేది ఉండాలి. ఆ వైపు ప్రభుత్వ ఆలోచనలు కాకుండా ఇవాళ ఆర్టీసీని, ఎంఎంటీఎస్ని, అదే రకంగా మెట్రో రైల్ని మూడింటిని కలిపి పెట్టడం అని అంటే, ఇవాళ 33 లక్షలకి సేవలు అందిస్తున్న ఆర్టీసీని నిర్వీర్యం చేసి 150,000 మందికి మాత్రమే సేవలు అందిస్తున్న, లేదా రేపు మొత్తం కారిడార్స్ అన్నీ పూర్తయితే 5 లక్షల మందికి మాత్రమే ప్రయాణ సౌకర్యాన్ని కల్పించే మెట్రో రైలుకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి ఆ రకమైన దీన్ని చేయడం, ఆ మెట్రో రైల్ కారిడార్లో ఏదైతే బస్సులను రద్దు చేయాలనే ప్రయత్నం కూడా ఇవాళ ఆర్టీసీకి హైదరాబాద్ నగరంలో అత్యధిక ఆదాయం తీసుకొస్తున్న రూట్ 219, అంటే దిల్షుఖ్ నగర్ నుంచి ఏదైతే మియాపూర్ వరకు ఉందో ఆ రూట్లో అత్యధిక ఆదాయం వస్తుంది. ఆ రూట్లో ఇప్పుడు ఎల్బీ నగర్ నుంచి ట్రైన్ స్టార్ట్ అయింది కాబట్టి ఆ రూట్ అంతా అబాలిష్ చేయాలని, అంటే కొన్ని నిమిషానికి బస్సు తిరుగుతున్నా కూడా ఆ బస్సులు రద్దీగా తిరుగుతున్న పరిస్థితి ఆ రూట్లో ఉంటుంది. అట్లాంటి రూట్లు అనేకం కూడా ఉన్న పరిస్థితి ఉంది. ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి, నిన్నగాక మొన్న పట్టణం ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో వచ్చిన అభిప్రాయం కూడా, ఇవాళ మెట్రో కారిడార్లో ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచాలనే డిమాండ్ కూడా ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో వచ్చింది. దీనన్ని బట్టి చూసినప్పుడు ఇవాళ మెట్రో రైలు ప్రాంతంలో ఆర్టీసీ బస్సులను తగ్గించడం కాదు, మరిన్ని బస్సులను పెంచాల్సిన అవసరం కూడా ఉందనేది కనబడుతున్న స్థితి ఉన్న దీంట్లో ఆర్టీసీ ఎండీ గారి ఇటువంటి ప్రకటన అంతా కూడా ప్రజల్ని ఇంకొక వైపుకి ఆలోచింపజేసేదానిగా ఉంటుంది. ఆ రకంగా ఆర్టీసీ ఇబ్బందులు పాలయ్యే పరిస్థితి ఉందని, మరో వాదన కూడా అక్కడక్కడ ముందు తీసుకొస్తున్నారు. ఏదైతే కర్ణాటక తరహాలో ఆర్టీసీని, ఇప్పుడున్న ఆర్టీసీని 3 భాగాలు చేస్తారని, 1 హైదరాబాద్ నగర రవాణా అని ఇంతకుముందు చెప్పినట్టు, 2 ఉత్తర తెలంగాణ
ఆర్టీసీ, దక్షిణ తెలంగాణ ఆర్టీసీ, అంటే కరీంనగర్ జోన్ని ఒక ఆర్టీసీగా, అదే రకంగా హైదరాబాద్ జోన్ని మరో ఆర్టీసీగా, మూడు ఆర్టీసీలుగా చేయాలనే ఆలోచన కూడా నడుస్తుందని. ఆ భారతదేశంలో ఎక్కడ చూసినా, ఇవాళ తమిళనాడు చూసినా లేదా కర్ణాటక చూసినా, మొక్కలు చేసిన దానివల్ల ఎక్కడా కూడా ఫలితం లాభం వచ్చింది లేదు. గతంలో 22 ఆర్టీసీలుగా ఉన్న తమిళనాడు మొన్నటి వరకు పైన సంవత్సరం వరకు 8 ఆర్టీసీల కింద మారింది. మొన్న పైన సంవత్సరంలోనే 8 చేశారు. ఆ రకంగా రాబోతున్న కాలంలో వాటిని ఒకటి చేయాలనే ఆలోచన వైపున ఇవాళ తమిళనాడు ఆర్టీసీ వెళ్తోంది. అట్లాగే కర్ణాటకలో కూడా ఇంత మొక్కలు చేసినప్పటికీ కూడా 4 ఆర్టీసీలు నష్టాల్లో ఉన్నాయి. దీన్ని ఏం చేయాలని చర్చ కూడా అక్కడ జరుగుతుంది. అట్లాంటి చర్చ జరుగుతున్న సందర్భంలో తెలంగాణ ఆర్టీసీని మొక్కలు చేస్తే లాభాలు వస్తాయనే భ్రమలు ప్రజల్లో కల్పించడం అంటే ఇది సరైంది కాదు. లాభాలు రాకపోగా ఇది మరింతగా ఇబ్బందులు పాలవుద్ది. ఇవాళ ఏదైతే ఆర్టీసీకి హైదరాబాద్ నగరంలో విలువైన స్థలాలు ఉన్నాయో, 100 ఎకరాలకు భూములు ఉన్నాయి. ఇవాళ ఆ భూములు ఉన్నాయి కాబట్టి, ఆర్టీసీకి విలువ ఉంది కాబట్టి, వాళ్ళ మార్కెట్లో అవసరమైతే తాకట్టు పెట్టో, బ్యాంకులకు పెట్టో, డబ్బులు తెచ్చుకోవడానికి కానీ ఇంకోటి కానీ ఉంది. లేదా ఇంకొక 10 సంవత్సరాల తర్వాత భూమి స్కేర్సిటీ బాగా పెరిగితే అప్పుడు ఇక్కడ విస్తరణకు అవకాశం ఉండేటట్టుగా భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఇవాళ రాష్ట్ర ఆర్టీసీ మీద ఉంది. ఎందుకంటే ఇప్పుడు నగర ప్రజల అవసరాల కోసం 29 డిపోలే ఉన్నాయి. రేపు నిజంగా హైదరాబాద్ ఎక్స్పాన్షన్ కావాలంటే అమాంతంగా ఇంకొక 29 డిపోలు పెరగాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు భూమి ఎక్కడి నుంచి వస్తుంది? హైదరాబాద్ నగరంలో భూమి ఎక్కడా కూడా ఇప్పుడు లేదు. ఆర్టీసీకి ఉన్న భూమిని కాపాడుకోగలిగితే రేపొద్దున ఈ భూమిలో నుంచే అవసరమైతే మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ కట్టడం ద్వారా డిపోల్ని, అదే రకంగా ప్రయాణ ప్రాంగణాలని వీటన్నింటిని కూడా నిర్వహించడానికి అవసరం ఉంటుంది. అందుకని ఈ భూముల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఇవాళ ప్రజల మీద ఉంది. ఈ స్థితిలో చూసినప్పుడు ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం ముందు ఇట్లాంటి ప్రతిపాదనలు ఉన్నాయని వాదనలు వస్తున్నాయో, ఈ వాదనని ఖండిస్తూ ప్రభుత్వం ప్రకటన చేయడం కానీ, అట్లాంటి ఆలోచన లేదని చెప్పడం కానీ ఎక్కడా కూడా జరగలేదు. ఆర్టీసీ అధికారులు కూడా అటువంటి చర్చ జరిగినట్టు ఎక్కడ ధృవీకరించట్లేదు. కానీ అంతర్గతంగా అందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని చూడాల్సిన అవసరం ఉంది. అదే రకంగా హైదరాబాద్ నగరం చూసినప్పుడు హైదరాబాద్ నగరం చాలా తీవ్రంగా విస్తృతమవుతోంది. తన పరిధి పెరిగిపోతుంది. అవుట్స్కట్స్లో నివాస ప్రాంతాలు కుప్పలు కుప్పలుగా పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ నగరం నడిబొడ్డులో ఆవాస స్థలాలు లేవు కాబట్టి అంతా కూడా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఆవాస స్థలాల కింద మారిపోతున్నారు. అక్కడ ఉంటున్నారు, అక్కడ నివాసాలు ఏర్పరచుకుంటున్నారు, కానీ అక్కడికి బస్సు సౌకర్యాలు ఇప్పుడు లేవు. ఆటోల మీద, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మీద ఆధారపడుతున్న పరిస్థితి ఉంది. అదే రకంగా అత్యధిక కాలేజీలన్నీ కూడా శివారు ప్రాంతంలో ఉన్నాయి. అందుకని విద్యార్థులందరూ కూడా కాలేజీ బస్సులు లేదా ఆర్టీసీ బస్సులో వెళ్ళాలన్నా కూడా ప్రాణాలతో చెలగాటమాడుతున్న పరిస్థితి ఉంది. అందుకని ఈ పరిస్థితిని కూడా అధిగమించాలంటే ఇప్పుడున్న 3800 బస్సులు 7000 పైచిలుకు బస్సుల కింద మారాల్సిన అవసరం ఉంది. ఇందుకు అవసరమైన నిధులను ఇవన్నీ కూడా ప్రభుత్వం కేటాయించాలి. మేము అడుగుతోంది ప్రభుత్వాన్ని, రాష్ట్ర వార్షిక బడ్జెట్లో 1% మీరు ఆర్టీసీ కేటాయించండి. ఎలకాలం అక్కర్లేదు, కనీసం 3-4 సంవత్సరాల పాటైనా అటువంటి పద్ధతిలో మీరు బడ్జెట్ని అలోకేట్ చేయగలిగితే అప్పుడు ఆర్టీసీ ఇప్పుడున్న అప్పులు, ఆ వడ్డీలు కట్టడం, వీటన్నిటి నుంచి బయటపడేదానికి అవకాశం ఉంటుంది. ఇవాళ అప్పులు వడ్డీల కోసం సంవత్సరానికి 280 కోట్ల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని అప్పులు తీర్చడం కోసం మరిన్ని అప్పులు చేసి అవి ఒక సుడిగుండంలోకి ఇవాళ ఆర్టీసీ జరుగుతున్న పరిస్థితిలో ప్రభుత్వం ఆదుకోవడానికి ముందు రాకుండా ఈ బడ్జెట్లో కూడా ఒక పక్కన పూర్తి స్థాయి బడ్జెటే, అలొకేషన్ మాత్రం 6 నెలలు అన్నారు. పూర్తి స్థాయి బడ్జెట్లో ప్రవేశపెట్టింది 630 కోట్లు. మాకు రావాల్సిన రీఎంబర్స్మెంట్ డబ్బులు 589 కోట్లు ఉంది. అంటే అదనంగా పెట్టింది మాకు ఎంత అంటే 31 కోట్ల రూపాయల కంటే అదనంగా ఆర్టీసీ కేటాయింపులు కూడా లేని పరిస్థితి ఉంది. అంటే ఇవాళ ప్రభుత్వ వైఖరి చూసినప్పుడు ఈ ఆర్టీసీ ఏమైపోతే నాకెందుకు, నేనైతే ఇవ్వనన్న ధోరణిలో ఉన్నట్టు కనబడుతోంది. ఇది ప్రజలకు చెడ్డ సంకేతం వెళ్తుంది. అందుకని నూతనంగా బాధ్యతలు తీసుకున్న రవాణా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారికి మేము కోరుకునేది, మా తరఫున విజ్ఞప్తి చేసేది కూడా, ఇవాళ ఆర్టీసీ పరిస్థితిని అర్థం చేసుకోండి. ఇది ప్రభుత్వ సహకారం లేకుండా ముందుకు సాగడం అసాధ్యమైన విషయం. ఎందుకంటే ఇది ప్రజల కోసం తన బాధ్యతగా అనేక సర్వీసులు నిర్వహిస్తున్నాయి, దానికి సంబంధించిన ఒక రూపాయి కూడా రిటర్న్ రావట్లేదు. ఇవాళ అర్బన్ ప్రాంతంలో లేదా గ్రామీణ ప్రాంతంలో రెండు కలిపి 79% బస్సులు ఆపరేట్ చేస్తున్నాం. ఈ 79% బస్సులన్నింటిలో కూడా పెడుతున్న ఖర్చు కూడా తిరిగి రాని పరిస్థితి ఉంది. అందుకని దీన్ని రీఎంబర్స్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. అదే రకంగా ఇవాళ అప్పుల మీద మారిటోరియం విధించడం లేదా మొత్తం అప్పులన్నింటినీ కూడా శాశ్వతంగా ఈక్విటీ కింద మార్చేసే ప్రయత్నం కూడా చేస్తే అప్పుడు ఉన్న ఆర్టీసీ సంవత్సరానికి ఎంతో కొంత లాభంలోకి వచ్చి ప్రజలకు మరింతగా చేసేదానికి. అదే రకంగా ఇవాళ డీజిల్ భారం గత 2 నెలల కాలంలో చూస్తేనే 4.70 రూపాయలు డీజిల్ భారం పెరిగింది. 1 రూపాయి పెరిగితే 20 కోట్ల భారం పెరిగింది. అంటే ఈ 2 నెలల కాలంలో 100 కోట్లు అదనంగా ఆర్టీసీ మీద భారం పడ్డది. అందుకని ఈ పరిమితమైన వనరులతోటి పనిచేస్తున్న ఆర్టీసీ పెరుగుతున్న ధరలన్నింటిని, అదే రకంగా పన్నులు 25% పన్నులు, బహుశా మాకు తెలిసి భారతదేశంలో ఇంకే సంస్థ కూడా 25% వస్తున్న ఆదాయంలో పన్నుల రూపంలో అప్పుల రూపంలో చెల్లించిన సంస్థ లేదేమో. ఇవాళ ఆర్టీసీ 25.4% అప్పులకి అదే రకంగా పన్నుల రూపంలో చెల్లిస్తోంది. ఈ బడ్డెన్ అంతా తగ్గించే ప్రయత్నం ప్రభుత్వం చేయకుండా ఆర్టీసీ తన సొంత కాళ్ళ మీద నిలబడాలంటే అసాధ్యమైన విషయం. అందుకని ప్రభుత్వం ఈ వైపు ఆలోచించాలి. అదే రకంగా కార్మికులుగా కూడా తీవ్రమైన అశాంతితో ఉన్నారు.
రెండు సంవత్సరాలు అవుతుంది వేతన ఒప్పందం పూర్తి కాలేదు, అనేక ఆందోళన తర్వాత 16% అయ్యారు ఇచ్చారు, మధ్యంతర భృతి అని ఎంతకాలం ఇస్తారు మధ్యంతర భృతి, దాన్ని పూర్తి ఒప్పందం చేయాల్సిన అవసరం ఉంది, 2 సంవత్సరాలు అయిపోతున్నా ఇప్పటికీ కాలేదు. అదే రకంగా కండక్టర్ డ్రైవర్ మెకానికల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అలవెన్స్లు ఒప్పందం జరగక కోటానుకోటి రూపాయలు సంవత్సరానికి నష్టపోతున్న పరిస్థితి ఉంది. ఎప్పటికైనా ప్రభుత్వం చొరవ చేసి ఆర్టీసీ కార్మికులు రావాల్సిన వేతన ఒప్పందాన్ని వెంటనే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. గత సంవత్సరానికి సంబంధించిన డిఏకి సంబంధించి 8 నెలల బకాయి ఉంది, ఈ సంవత్సరానికి సంబంధించి జనవరి డిఏ అమలు కావాల్సిన అవసరం ఉంది, 5 సంవత్సరాలు లీవ్ ఎన్కాష్మెంట్ లేదు, 3 సంవత్సరాలు యూనిఫామ్ లేదు, ఆర్థికపరమైన అంశాలు అన్నింటిలో వాళ్ళ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదే రకంగా మా డబ్బులు సుమారు 1000 కోట్ల రూపాయలు ఆర్టీసీ వాడుకుంది, 591 కోటి పిఎఫ్కి బకాయి పడ్డది, అదే రకంగా సీసీఎస్కి 300 కోట్ల రూపాయలు పైగా బకాయి పడ్డది. ఆ రకంగా మాకు లోన్స్ రావడంలో కూడా తీవ్రమైన జాప్యం జరుగుతుంది, మా డబ్బుతో మేము నిర్వహించుకునే సంస్థ కూడా మేము లోన్లు ఇచ్చుకోలేని పరిస్థితి ఏర్పడ్డది. ఆ రకంగా కార్మికుల తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోంది, అసంతృప్తి పెరుగుతోంది, ఆర్థిక అవసరాలు పెరుగుతున్నాయి, అప్పులు చేయాల్సిన పరిస్థితి పెరుగుతుంది, మానసికంగా కృషించిపోతున్నారు. దీని ఫలితంలో ఈ సంవత్సర కాలంలోనే 7 డ్రైవర్లు స్టీరింగ్ మీదనే గుండెపోటుతో ప్రాణాలు వదిలారు. నిన్నగాక మొన్న ఎస్ఆర్ నగర్ గంగానగర్ అక్కడ ఒక డ్రైవరు గుండెపోటు వచ్చింది డ్యూటీలో, తను చనిపోతుందని తను తెలుస్తోంది, కానీ బస్సులో ఉన్న 60-70 మంది ప్రయాణికులు ప్రాణాలు కాపాడటం కోసం బస్సును లెఫ్ట్ సైడ్ తీసుకొని ఆపేసిన తర్వాత స్టీరింగ్ మీద ప్రాణాలు వదిలాడు. ఇంతకుముందు మిర్యాలగూడలో ఇద్దరు అదే రకంగా, విష్ణువర్ధన్ రెడ్డి ఇంకొక అతను, అదే రకంగా ఖమ్మం కామ్రెడ్డి కానీ, అదే రకంగా మహబూబ్నగర్ కామ్రెడ్డి కానీ, వరంగల్ కామ్రెడ్డి, వీళ్ళందరూ స్టీరింగ్ల మీదనే ప్రాణాలు వదిలేశారు. కానీ ఒక్క ప్రయాణికుడికి కూడా ప్రమాదం జరగకుండా కాపాడిన తర్వాత వాళ్ళ ప్రాణాలను వదిలేశారు. అంతటి త్యాగంతో ఇవాళ పనిచేస్తున్న ఆర్టీసీ కార్మికులుగా కుటుంబాలకు ఏమిస్తున్నారనేది ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే రకంగా ఇవాళ డబ్బు ప్రధానమైన చుట్టూ ఆర్టీసీ ఆపరేషన్, డబ్బు రావాల్సిందే, కానీ డబ్బులు తెస్తున్నాం అనే పేరుతోటి 8 గంటల పని 16 గంటలు 18 గంటలు చేయించడం, హైదరాబాద్ నగరంలో 6.5 గంటలు మాత్రమే చేయాల్సిన పని 12 గంటలకి పెంచి చేయడం, ఇవాళ ట్రాఫిక్ కంజెషన్ వీటి వల్ల వస్తున్న ఆలస్యానికి కూడా కండక్టర్ డ్రైవర్లు పని చేయాలని చెప్పడంతో, ఉదయం 6 ఇంటికి పోతే రాత్రి 10 ఇంటికి దిగే డ్యూటీలు, వాటిని మరింతగా బయటికి పోతే 1200-1400 కిలోమీటర్లు ఒకే రోజులో డ్యూటీ చేయాల్సిన పరిస్థితి, 2 రోజుల్లో డ్యూటీ చేయాల్సిన పరిస్థితి, విశ్రాంతి లేకుండా, కనీసమైన విశ్రాంతి లేకుండా ఉండే పరిస్థితి ఈ రోజును సృష్టిస్తున్నారు. గతంలో ఏకే ఖాన్ గారు ఎండీగా ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికులకి పునశ్చరణ తరగతులు పెట్టారు, పెట్టి 3 భాగాలు, రోజుని 24 గంటలు 3 భాగాలుగా విభజించండి, 8 గంటలు వృత్తి చేయండి, 8 గంటలు మీ సొంత దీనికోసం రిక్రియేషన్ కోసం ఖర్చు పెట్టండి, మిగతా 8 గంటలు మీరు విశ్రాంతి తీసుకోండి అని చెప్పారు, పాఠాలు చెప్పారు. కానీ ఆచార్యం ఈరోజు 24 గంటలు నువ్వు ఆర్టీసీ కోసమే తప్ప నీ కుటుంబం అక్కర్లేదు, నీకు అక్కర్లేదు, నువ్వేది అక్కర్లేదు అంటున్నారు. ఈ ప్రెజర్ మొత్తం కూడా ఈరోజు కార్మికుల మీద పడుతోంది, దీర్ఘకాలికమైన జబ్బులకు గురవుతున్నారు. ఇవాళ హాస్పిటల్ ఖర్చు చూస్తే అందరూ ఉన్నప్పుడు 130,000 మంది ఉద్యోగులు ఉన్నప్పుడు ఆ తార్నాగ హాస్పిటల్ యొక్క మెడికల్ బిల్లు 8 కోట్లు అయితే ఈరోజు 52,000 ప్లస్ 11,000 రిటైర్మెంట్ 63,000 యొక్క ఖర్చే ఇవాళ 15 కోట్ల పైగా ఖర్చు అవుతుంది. అంటే గతం కంటే రెట్టింపైంది, సంఖ్య సగానికి సగం తగ్గితే ఖర్చు రెట్టింపైంది. అంటే మందులు వాడకం లేదా అనారోగ్య సమస్య ఎంత తీవ్రంగా పెరిగిపోతుందో అర్థమవుతున్న పరిస్థితి ఉన్నప్పుడు ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల యొక్క మనోగతాన్ని అర్థం చేసుకొని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు వచ్చిన మంత్రి గారు ఈ ఆర్టీసీ పరిరక్షణ కోసం, నిలబెట్టేదానికోసం, ప్రజలకు మరింత సేవ చేసేదానికోసం, అదే రకంగా ఆర్టీసీ కార్మికులు ఏవైతే కష్టాలు పడుతున్నారో ఆ కష్టాలను పరిష్కారం వెతికి ఆ రకంగా సమున్నతంగా నిలబెట్టేదానికి ప్రయత్నం చేస్తారని, అందులో మా వైపు నుంచి మేము ఈ పాటికి ఎక్స్పర్ట్ కమిటీకి 26 డిమాండ్తో ఇచ్చాం. మొత్తం రాష్ట్రంలో దేశంలో ఉన్న 11 ఆర్టీసీల యొక్క అధ్యయనం చేసి ఆ రిపోర్ట్ని కూడా ఎక్స్పర్ట్ కమిటీకి ఇచ్చాం. అవకాశం ఇస్తే రేపు సోమవారం మంగళవారం మంత్రి గారికి కూడా ఆ బుక్లెట్ని ఇచ్చి మా డిమాండ్స్ రూపాన్ని కూడా తెలియజేసి ఏ రూపంలో ఆర్టీసీని అర్థం చేసుకోవాలో కూడా తెలియజేసే ప్రయత్నం మేము చేస్తాం. ఏమైనా ప్రభుత్వానికి మా వంతు సహాయం ఉంటుంది, అది కూడా కార్మికుల వైపు నుంచి ప్రజల వైపు నుంచి ఆలోచించినప్పుడు ఖచ్చితంగా మా కోఆపరేషన్ ఉంటుంది. అది కాకుండా ఇవాళ ఆర్టీసీని కాపాడుకోవడం అనేది కూడా ప్రధానమైన సమస్యగా ముందుకొస్తే కూడా ముందు భాగాన్ని నిలబడి పోరాటానికి ప్రజలు, కార్మికులు, కార్మిక సంఘాలు అందరం కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.